Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో కొత్త పండుగ, నాయకులు ఫుల్ ఖుషి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో పదవుల జాతర మొదలు కాబోతోంది. రాజకీయ నిరుద్యోగులకు పదవులు అందేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను ఒకేసారి భర్తీ చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా సింగిల్ డిజిట్ నామినేషన్ పోస్టులు తప్ప మిగతావి భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఒకేసారి మిగిలిన పదవులు భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సుమారు 70 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్లకు మరో 840 డైరెక్టర్ల పదవులు భర్తీ కానున్నాయి. నామినేషన్ పోస్టుల భర్తీ విషయంలో వైసీపీ పక్క ఫార్ములా అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే పదవుల భర్తీని 3 అంచెలుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు. చివరిగా పార్టీలో సీనియర్లుగా ఉంటూ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు డైరెక్టర్ల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు సూచించిన వారికే డైరెక్టర్లుగా పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2 ఏళ్ల నుంచి ఎదురుచూపులు చూస్తున్న నేతలకు సమున్నత పదవులు కట్టబెట్టి వారిని సంతృప్తిపరిచేలా వైసీపీ ప్రణాళికలు వేసినట్లే కనిపిస్తోంది. దీంతో పలువురు నేతలు ఆయా పదవులు దక్కించుకునేందుకు లాబింగ్ మొదలుపెట్టారు.